రేవంత్ రెడ్డి ఇష్యూ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ తో మాట్లాడిన ఫోన్ కన్వర్సేషన్ ఎప్పటి వరకు మనం విన్నాం దీనికి సంబంధించి బొత్స ఏమంటారు చూద్దాం బొత్స గారు మనం ఫోన్ కన్వర్సేషన్ విన్నాం ఏం మాట్లాడారు టీడీపీ అధినేత స్టీఫెన్సన్ తో అనేదానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి ఇంత నీతిమారినగా రాజకీయం కోసం ఈ విధంగా ఇలాంటి చర్యలు పాల్పడడం అనేది నా 30 సంవత్సరాలు నేను పుట్టిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే సిగ్గేస్తుంది एटी राज पैस्थित दिगजारी पैस्थित अमलसी लेकिन वब्बंदी दाने कोसम इंत दिगजारी व्यक्ति को नी तल कमेंट नीन नी लंचमानी चपड़ने इधड़क मैं सी पशु एमएलएल को पैस्थिंदी ఇప్పుడు ఎవరికి అండర్స్ చేయడం కాదు ప్రత్యక్షంగా ఆయనే ఆయనతో ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన వచ్చి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతూ నీతి మంత్రులు మాట్లాడుతూ అవినీతి గురించి మాట్లాడుతూ నిన్న ఒక సభలో వచ్చి అన్నాదార్య గురించి నిన్న కామెంట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు దాని రియల్ వేదాలు వెలుస్తున్నాయి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు 30 ఏళ్ళుగా అవినీతి లేని రాజకీయం చేస్తున్నాను ఎవరు ఆయన అవినీతి లేని సందర్భాల్లో చెప్తూ ఉంటారు अंके रेकाल पल आईन वी एन वेल इन वेल को एलगे अंदे वचना ये व्यापार वचनाई इलांट इलांट मेनेजेंट इला कार्यक्रम से बटे वचनाई चूस्त आयन की यह रकम मन सब आयन की नैतिक नैतिक विल कार्यक्रम जगह तरह यह पैस्थित सर आये मुख्यमंत्री पदों में यह रकम आये को यह रकम इंक अडमस्ट्रेटन ये विधि अधिकार आदेश अवनीति अंके आलूक मत मंत्रिवर्ग सहचारूर्ग इला कार्यक्रम से बटे मन वाल ब्रीफर ब्रीफी पर्व वर्कअटा कमिटमेंट फुलफिल राज प्रमाण से राजभवन प्रमाण से व्यक्ति यह रकम मरी उंटे इंक राष्ट्र राष्ट्र प्रजु इंक विधा उमाधान चुप्तार दी आयन वे नीति गुरी नीति राजकीय चरित्र तेजन पुस्तक एक् अवनीति इधे यह रकम मन दिन समर्थार इवा अभी राष्ट्र राष्ट्र तालूका पर्व इंकाजु आंध्रप्रदेश क्रत राष्ट्र ऐरपड़ने राष्ट्र तालूका पर्व इलां मुख्यमंत्री इलां अवनीति इलांट एमएलए पशु पशु कंटीन को मुख्यमंत्री ने राष्ट्रे मिगता राष्ट्रीय देश में तरह ईने नीति चपे राष्ट्र प्रजल को मैक पटको माटे प्रज मु नोज अन्नाचार आईना आयन के माटाड़ता एवरना साहस अभी कुछ आलोचन विशिष्ट मुदा अला व्यक्ति रकम कन्वर्सेशन असल रेपी नीन आंध्रेक सिग्पेट तलंपेट नायक इंकड़ता मन इप्डवर की व्यवहार में टीडीपी नायक रिवर्स रिवर्स फोन टैपिंग अटार చంద్రబాబు సంబంధం లేదని చెప్తున్నారు మిగతా పార్టీలు నిన్న రోజున ఒక మంత్రి చెప్పాడు దమ్ముంటే నువ్వు టేబుల్ పెట్టావు ఇప్పుడు టేబుల్ చూమంటారు ఇప్పుడు ఏం చేస్తారు ఆ దమ్ముంటే చెప్పిన మంత్రి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు తల తీసుకెళ్ళి ఆ తలని ఎక్కడ దోచుకుంటాడు ఇప్పుడు తీసుకెళ్ళి ఎలా తలెత్తుకొని తిరుగుతాడు ఇవాళ నాయకుడి మీద నమ్మకంతోనే ఆ మాట చెప్పున్న మంత్రి ఇవాళ ఏంటి ఆ పరిస్థితి అయితే చంద్రబాబు కూడా అడుగుతున్నారు మిగతా పార్టీల వాళ్ళు కొనట్లేదా గొర్రెలు కొనట్లేదా మిగతా పార్టీల వాళ్ళు నా ఎమ్మెల్యేనే నా మనుషుల్ని కొనలేదా అని
అంటే కొనడం అంటే కొనడం సాంప్రదాయం అనేది అది ఇది చేస్తారా చట్టం చేస్తారా దాన్ని లీగలైజ్ చేస్తే పర్వాలే చేయమనండి ఇదిందా మరి అదేనా ఆయన అక్కడ చేసిన ప్రమాణం అక్కడ రాజ్యాంగం సాక్షిగా చేసిన ప్రమాణం అదేనా ఆయన చేసింది ఏం మాట్లాడండి ఇవి ఒక్క క్షణం కూడా నైతిక హక్కు లేదు ఆయనకి ఆ పదవిలో ఉండడానికి ఇది వచ్చిన తర్వాత వెళ్తాడు రాజభవన్ కి అందరూ అనుకుంటుంది నేను అనుకున్నాను పాపం రాజభవన్ కి ఆయన వెళ్తారు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ అనుకున్నాం మన పీయూష్ గోయల్ వస్తే తప్పే ముందు ఆయన వస్తారు చెప్తారు అనుకున్నాం కానీ వచ్చే అపాదులు ఇవన్నీ కూడా ఏది ఈయన వచ్చే మధ్యవర్తులు చేస్తున్నాడని నేనైతే మనస్సాక్షి నమ్మలే ఇవన్నీ కానీ చూసిన తర్వాత ఇంకా నమ్మడానికి నమ్మపోవడానికి ఎక్కడుంది ఇది అవినీతి లేని మచ్చలేని రాజకీయం చేస్తున్నాను నన్ను అనడానికి వీళ్ళు ఎవరు సరిపోతారు రాజకీయం కోసం ఎంత దీనికైనా దిగజారిపోతాడు ఆయన ఆయన మనందరికి తెలుసు ఆ రోజు ఆయన ఆయనకి ఆయనకి పిల్లనిచ్చిన మామని అధికారం కోసం వైస్తా వడ్రలు ఏ విధంగా చెప్పులు తోడు కొట్టించి ఆయనకి ఎలాగే ఎన్ని పొడి పొడిచాడో ఆయన ఏమన్నాడో మన అందరూ తెలుసు మన అందరూ మరిపోయి పొడిలు అయిపోయింది ఏదో గతం కథ అనుకున్నాం కానీ ఆయన ఆయన అది కాదు రాజకీయం కోసం ఏ నీచానికైనా దేనికైనా దిగజారిపోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఇతను చూస్తే ఇంకా ఆ మిగతా వాళ్ళు కూడా అలాంటి బుద్ధిలో పుడతాయి నాయకుడే చేస్తే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలాగుంటారు అనుసరికం అంతా కూడా ఎలాగుంటారు అలాగే ఉంటారు ఇంకా అంతా కూడా ఒక్క క్షణం కూడా ఆయనకి ఆ పదవి కూర్చున్న హక్కు కానీ నైతిక విలువ కానీ నిజంగా లేదు నిజంగా కానీ నైతిక విలువలు కాపాడే వ్యక్తి అయితే నిజంగా దీనికోసం ఆదర్శంతో మనిషి అయితే రాజీనామా చేసి నిరూపించుకోనండి ఈ విషయాన్ని ఇంకేముండాలి చెప్పండి నాకు అర్థపడదు ఆయన ఇంగ్లీష్ తెలుగులో మనం కాన్వర్సేషన్ తీసుకుందాం ఆయన ఇంగ్లీష్ ఏం ఫస్ట్ ఏమన్నారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటే ఏంటి మా వాళ్ళు మన వాళ్ళు అంతా నాకు అన్ని విషయాలు చెప్పారు అని చెప్పారు 50 లక్షలకు వచ్చి ఇచ్చాము ఇంకా 400 కోట్లు ఇవ్వాలి ఆయనకి ఒకవేళ ఏదైనా వస్తే ఎమ్మెల్యే పోతే ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయితే అక్కడ నామినేట్ పోస్ట్ ఇవ్వాలి ఇంకా కాకపోతే కేంద్రంలో వచ్చి ప్రభుత్వం అందే ఉంది కాబట్టి చెప్పి అక్కడ ఏదైనా ఆయనకు ఉద్యోగం ఇప్పించాలి అనేక చెప్పారు బ్రీఫ్డ్ మీ అంటే ఏంటి బ్రీఫ్డ్ మీ ఎందుకంటే ఏముంది జరిగిన కాన్వర్సేషన్ దాన్ని చెప్పుకున్న తర్వాత దాని మీద జరిగింది దాని తర్వాత ఏం చెప్పారు ఐ విత్ యూ డోంట్ బాదర్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ విత్ యూ అంతా నీకు అంతా ఉన్నది పర్వాలేదని చెప్తాను డోంట్ బాదర్ అంటున్నాడు నేను చూసుకుంటా అంటున్నాడు నా కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేస్తాను అంటాడు ఇంక అంతకంటే ఏం కావాలి మీకు ఇంక అంతకంటే ఏముంది అందులో పదాలు అర్థాలు ఏమున్నాయి ఇంకా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడిన బాస్ అనే పదాలు లేకపోతే డబ్బుల గురించి కానీ నేను ప్రస్తావించలేదు కేవలం ఒక్క విషయాన్ని మనం చేసుకో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటే అర్థమేంటి మన వాళ్ళు అంత విషయం నాకు చెప్పారు అంటే ఏం చెప్పారు డబ్బు విషయం చెప్పారు ఒకవేళ 10,000 పోతే నీకు 10 వచ్చి అక్కడ ఇస్తామని అక్కడ ఇప్పిస్తామని చెప్పారు ఏదైతే ఇక్కడ అక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఉందో ఆ కాన్వర్సేషన్ అంతటినీ నాకు అందరూ కూడా చెప్పారు నేను నీతో ఉన్నాను పర్వాలేదు నువ్వు ఫ్రీగా డెసిషన్ తీసుకో ఐఎమ్ విత్ యూ కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి చెప్పారు కదా లాస్ట్లో తీసుకోవడం కాదు ఎవరైనా పర్వాలేదు నువ్వు నిర్ణయం తీసుకో పర్వాలేదు అని ఆ కవిరోధం అది అక్కడ చంద్రబాబు నాయుడు గారి కవిరోధం ఏంటంటే ఇది
ఓకే పీడియు డిసైడెడ్ మేనే స్వేచ్ఛగా తీసుకోవడం కాదండి ఇక్కడ అర్థం ఎవరైనా పర్వాలేదు మీ నిర్ణయం తీసుకొని మీరు నేను మీకు ఉన్నాను ఐ యామ్ విత్ యు నీకు అండగా నేను ఉన్నాను నో ప్రాబ్లం అట్ ఆల్ వాట్ ఎవర్ కమిట్మెంట్ వి విల్ ఫుల్ఫిల్ అంటే ఇంకా అర్థం ఏంటి ఎంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుతనంగా ప్రవర్తిస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు రాజకీయాలు ఆలోచిస్తుంటే ఏ మాటలు అర్థం అవుతుంది నోటి మాట రావట్లే ఆ మనిషి వచ్చి ఇంకోళ్ళ వాళ్ళు గజ దొంగలు అంటారు దొంగలు అంటారు దింగలు అంటారు అతని మనిషి చూసుకోకుండా గులవింద గంజ మచ్చగా చెప్తున్నారు ఆయన అంతా మేము తల్లకుండా మాకు ఏదైనా ఏమీ లేదు అనేటట్లు చూస్తుంటే ప్రతి వాడిని బుద్ధతో పెట్టి దొంగల కింద వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ నీతి మంత్రులాగా ఏంటి ఇదంతా ఇప్పుడు ఏం చెప్తారు నిన్న వరకు టేబుల్ పెట్టమన్న ఆ మంత్రి ఏం చెప్తాడు 30 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తెలుసుకోకుండా వచ్చి చేశానన్న మరి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు రాజ్యాంగ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి మరి అన్నింటిలో రాగద్వేషాలు లేకుండా ఎక్కడ అవినీతి తావు లేకుండా పరిపాలిస్తానని చెప్పిన మరి ఈ ఈ విషయానికి ఏం చెప్తాడు ఇదా అదే ఆయన నిజంగా చెప్తాను కదా నైతిక విలువలు కాపాడాలనుకుంటే రాష్ట్ర తెలుగు ప్రజలకు అందరికీ రాష్ట్ర ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక పేరుతో ఇంకో తలెత్తుకుని తిరగాలంటే ముందు ముందు వెంటనే ఆయన రాజీనామా చేసి ఆయన స్వచ్ఛతను నిరూపించుకొని మళ్ళీ ఆయన సీట్లో కూర్చోమనండి పర్వాలే నేను ఆయన పదవి గురించో ఏదో అతను పోతే నాకు కబాయి అట్లా అవుతున్నాడు కాలు ఇరిగిపోతే మనం గెలిచేద్దామనే తత్వం నాది కాదు నాకు అలాంటి అలవాట్లు నాకు లేవు కానీ ఇది ఎక్కడండి ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం రేపు ఏ రాష్ట్రం వెళ్తే ఏ ఎక్కడికి వెళ్తే ఏమని చెప్తే ఎవరో మేము ముఖ్యమంత్రి అంటే ఎక్కడో మేము ముఖ్యమంత్రి పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలు కొంటానంట నీకు ఎందుకు ఉన్నానని చెప్పి 50 ఇచ్చిన తర్వాత 400 కోట్లు ఇస్తానంటే ఏమని చెప్తుందని సమాధానం ఏం చెప్పాలి మనం సమాధానం చెప్పండి ఏం చెప్పు నాకే తెలియదు ఏం చెప్తావు సమాధానం కానీ ఇప్పటికీ కానీ బొత్స గారు ఈ నిమిషం వరకు కూడా మనం ఇది ప్లే చేసే ముందు వరకు కూడా చంద్రబాబు కానివ్వండి మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కీలకమైన నాయకులు కూడా ఎట్లా ట్యాపింగ్ చేస్తారు కేంద్ర హోంశాఖ అనుమతి ఉండాలి లేకపోతే చంద్రబాబు మీరు దోషం ఎట్లా అంటారు ఇవన్నీ మీకు ఎలా సాధ్యం మీ మీద తిరిగి మేము కేసులు పెడతాం అన్న చందంలోనే మాట్లాడుతున్నారు అంటే మీరు కొనలేదా మొత్తం ఎదురుదాడి వ్యవహారంలో మాట్లాడుతున్నారు నాకున్న అనుభవం కామన్ సెన్స్ పాయింట్ ఇదంతా అదే ఇదంతా ఏంటంటే ఒక అవినీతి కార్యక్రమం జరిగిందని ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యక్తి ఎవరు స్టీఫెన్ అనే అతను నా మీద నాకు డబ్బు ఇచ్చి నన్ను వచ్చి ఓటు వేయమని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరు ఇచ్చారు అంటే ఫలానా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి అని చెప్పారు చెప్పినప్పుడు అప్పుడు స్టీఫెన్ ఫోన్ని వాళ్ళు వచ్చి దీంట్లో పెడతారు రేవంత్ రెడ్డి ఫోన్ని వాళ్ళు వచ్చి దీంట్లో పెడతారు ట్యాబ్లో పెడతారు పెట్టి చూస్తారు చూసినప్పుడు ఈ సిపిఎం ఫోన్తో మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ ఏమి వాళ్ళు చేయలేదే సిపిఎం ఫోన్కి వచ్చింది ఫోన్ మన రింగ్ అయింది హలో బ్రదర్ అని చెప్పి అని మన అన్నా కదండి మా ముందు అది చంద్రబాబు నాయుడు ఫోన్ ఎక్కడ ట్యాబ్లో పెట్టారండి ఈయన ఫోన్ అంటే ఈయన స్టీఫెన్ ఫోన్ని వాళ్ళు పెట్టుకున్నారు దానికి వచ్చింది ఫోను ఎక్కడ తప్ప ఎక్కడ ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి ఫోన్ ఎక్కడ పెట్టారని నాకు తెలియదు మరి నేనైతే గ్రీన్ తెలియదు నాకున్న అవగాహన అయితే ఇది తప్ప ఎక్కడ ఉందండి ఇది కానీ కానీ చెప్పండి నాకు దానికి దానికి చెప్పండి ఇది ఆయన ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు అంటారు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో భారతదేశంలో అవినీతి మచ్చలేని నాయకుడు నేను ఒకసారి దొంగ వచ్చి ఏం చెప్పాను దొంగ దొంగతనాలు తెలుస్తాయి కాబట్టి నేను చేసిన తప్పులు నాకు తెలియదు అని చెప్పడానికి నేను ఎదురు చెప్పాలి నేను అవునా కాదనేది నా నీ నా అందరు నేను చెప్పుకోవడం నేను గొప్పవాడిని చెప్పుకోవడం కాదు సార్ నేను నా అందరి నేను గొప్పని ఎదుటి వ్యక్తి నా గురించి చెప్పాలి తప్ప నా అందరు నేను చెప్పుకుంటే చూడండి రోజు అలా చెప్పుకొని ఒక తమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చుకొని గంటలు ఇచ్చుకుంటే సుఖమే ఉంది మరి దీనికి ఇవాళ వచ్చిన ఈ టీవీ వచ్చిందని ఏం చెప్తాం ఇప్పుడు కనిపిస్తుందని అవినీతి మచ్చలేకుండా చేశానండి ఏం చేస్తావు ఏం చేస్తావు ఇవాళ రాజధాని వచ్చి సింగపూర్ కంపెనీకి వచ్చి కట్టబెడుతున్నారు నీకు సింగపూర్లో వ్యాపారం ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం మీరు కాదని చెప్పారు ఇవాళ ఏం జరిగింది ఇవాళ సింగపూర్లో నీ వ్యాపార భాగస్వామి ఎవరు ఉన్నారో వారికి వచ్చి ఇది ఇవ్వడానికి వచ్చి నువ్వు కార్యక్రమం చేసి వాళ్ళకి కోటాది కోట్ల రూపాయలని ఆంధ్ర మన ధనాన్ని వచ్చి వారికి వారికి అప్పనంగా కట్టబెడుతున్న నేపథ్యం కాదా ఇది చెప్పనండి
లేకపోతే వారు వచ్చి ఫ్రీగా అంట మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి సహాయ సహకారాలు చేస్తున్నారంట సో సో ఇక ఆయన వేసే ప్రతి అడుగుని ప్రతి యాక్షన్ ని అనుమానించాల్సిన పరిస్థితి అంటారు ఇంతకుముందే అనుమానించారు ఇంత అతని చరిత్ర అనుమానం చరిత్ర అదలా కప్పిపుచ్చుకొని అది పెట్టి మాటలు గారి ఆయనకు వచ్చిన టక్కుటమాల విజయులతో అలా మార్చుకొస్తున్నాడు తప్ప ఆయన చరిత్ర అనుమానమైన చరిత్ర నేను చెప్పిన మాట కాదు ఇది ఇది నేను చెప్పిన మాట కాదు ఇది రామారావు గారు సొంతంగా పెళ్ళిచ్చిన మామ చెప్పిన మామ ఆ క్యాసెట్ ఉండే వేయండి మీ దగ్గర రైట్ కంటిన్యూ చేద్దాం బాస్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ మరిని చూద్దాం స్టే ట్యూన్.